हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो लो बिर्यानी कुकर लो एला तैयार चेसुकोवालो चूपिस्तानु चाला क्विक गा अयिपोतुंदी सो कुकर लो काबट्टी ओक शॉट तो अयिपोतुंदी सो चाला ईजी गा प्रिपेर चेसुकोवच्चु दानी कोसम मुंदुगा मनमु बियानी नानेसुकोवाली बासमती बियानी कडिगी अरगंट पाटु नानेसुकोवाली तर्वात कुकर लो लेदंटे एदैना बांडली लो नूने वेसी ఉల్లిపాయల్ని పొడుగ్గా తరుక్కొని వాటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నూనె వేసుకోవాలి, అలాగే నెయ్యి కూడా. ఇవి కొంచెం వేడయ్యాక జీలకర్ర కొంచెం చిటపటలాడాక మసాలా అన్ని కూడా వేసుకోవాలి. అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలక్కులు, అలాగే అనాస పువ్వు, జాపత్రి ఇలా అన్నీ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేయించుకోవాలి. తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇక్కడ నేను చిన్నగా తరిగాను, పొడుగ్గా అయినా కూడా తరుక్కొని వేసుకోవచ్చు. సో వీటిని కూడా కొంచెం వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనము అన్నీ కూడా కూరగాయలు వేసేసుకోవాలి. ఇక్కడ నేను బీన్స్, క్యారెట్, బఠానీ, ఉర్లగడ్డలు మాత్రమే తీసుకున్నాను. సో ఇంకా కావాలంటే వేరే కూరగాయలని కూడా వేసుకోవచ్చు. సో ఇలా అన్ని కూరగాయలు వేసేసుకొని ఇప్పుడు వీటిని కొంచెం కలుపుకోవాలి. తర్వాత మసాలా పొడులన్నీ కూడా వేసుకోవాలి. పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, బిర్యానీ మసాలా పొడి, అలాగే ధనియాల పొడి, ఇవన్నీ వేసి రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకొని ఇవి కొంచెం అంటే ఘాటు వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. పుదీనా ఆకులు చిన్నగా తరుక్కొనైనా వేసుకోవచ్చు, ఆకాకైనా వేసుకోవచ్చు. తర్వాత మజ్జిగ లేదా పెరుగు వేసుకొని మనం ముందుగా నానేసుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను మజ్జిగ 1/4 కప్, ఒక కప్పు నీళ్ళు, మళ్ళీ 1/4 కప్ నీళ్ళు, అంటే మొత్తం 1.5 నీళ్ళు అన్నమాట. బాస్మతి బియ్యం కదా కొంచెం తక్కువే పడతాయి నీళ్ళు. వేసి మూత పెట్టేసుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. తర్వాత ప్రెషర్ అంతా తగ్గిపోయాక మనం తీసేసుకొని ముందుగా వేయించుకుని ఉంటాం కదా ఉల్లిపాయలు, వాటినంతా కూడా పైన నుంచి వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి కలుపుకుని దింపేసుకోవడమే. సో దీంతో మనకు కుక్కర్లో సింపుల్గా బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ముందుగా చెప్పాను కదా కూరగాయలు మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు. అండ్ దీన్ని మనము రైతాతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అండ్ సింపుల్ లివింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.